తిరుమలలో పూజారి గవర్నమెంట్ ఎంప్లాయే శ్రీకాళహస్తిలో పూజారి గవర్నమెంట్ ఎంప్లాయే కానీ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉండవు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఈ హిందుత్వవాదులకి తిరుమలలో నిలువుబొట్లు పెట్టుకున్న ఆచారులు శ్రీకాళహస్తిలో పూజారులుగా నియమించాలి పెట్టుకున్న శైవుల్ని తిరుమలకి ట్రాన్స్ఫర్ చేయాలి అప్పుడు తెలుస్తుంది హిందుత్వం యొక్క స్వరూపం నేను శైవుణ్ణి నేను హిందువుని కాదు మేము రాముణ్ణి తిడతాం విష్ణువుని తిడతాం మా శివుణ్ణి మోసం చేశాడు మోహన వేషం వేసి మాకేమో సారా ఇచ్చాడు వాళ్ళేమో అమృతం పట్టుకుపోయాడు మేమేమో నాగుపాముకి ముందుండి అంటే విషం కక్కే దగ్గర మేమున్నాం తోక దగ్గర వాళ్ళు ఉన్నారు మా మా కోసం గరళం మింగాడు ఎవరు శివుడు మమ్మల్ని మోసం చేశాడు విష్ణు మోహిని రూపం వేసి మీరు చరిత్ర మొత్తం చూడండి విష్ణు అన్ని దొంగ పనులు చేశారు శివుడు చేయలే అందుకని వాళ్ళని టెస్ట్ చేయాలంటే ఒకటే తిరుపతిలో తిరుమలలో ఉన్న ఆచారుల్ని శ్రీకాళహస్తికి ట్రాన్స్ఫర్ చేయాలా శ్రీకాళహస్తిలో ఉండే వాళ్ళని తిరుమలకి చేయాలా ఈ ఒక్క ప్రశ్న కనుక డిబేట్ లో మనకి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా వేస్తే దళితుల్ని ఏదో చేశారని అనద్దు దళితులను పక్కన పెడతాను నేను ముందు అసలు నీ నీ ఆ ఇద్దరు బాపనోళ్ళే కదా ఈయన బాపనాయనే ఆయన బాప ఇద్దరు బాపనాయనులు ఎందుకలరు రంగనాయకమ్మ బ్రాహ్మణు ఆమె విశ్వవృక్షం రాసింది సుబ్రహ్మణ్య శాస్త్రి బ్రాహ్మీణు వాళ్ళని ఎవరిని ఏమనలేదు మూర్తి బ్రాహ్మణు ఏమనరు రామగోపాల్వరం వెళుతారు ఈయన దళితుడు అందుకని కతి మహేష్ మీద దాడి చేస్తారు అందుకని కులతత్వంగా చూసుకున్న హిందుత్వంలో ఈ పంచమ కులం అని ఏదైతే చెప్తూ ఉన్నారో అతిశూద్రులని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని వాదనలో వీళ్ళు తిప్పికొడుతున్నారు